కర్నూలు జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ వల్ల భవన నిర్మాణ కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. ఇప్పటికే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ అనుబంధ రంగాలైన కార్పొరేటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ కార్మికులు పనులు లేక కుటుంబాలతో సహా వీధుల పాలవుతున్నారు. ప్రతిరోజు ఎంతో ఆశతో పని దొరుకుతుందని అడ్డం మీదకు వచ్చే వారికి నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆగమకచ్చరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు ఒక 2 సంవత్సరాలుగా వచ్చేసి ఇసుక కొరత వల్ల వచ్చేసి వీధుల పాలైనటువంటి పరిస్థితి, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వీధుల పాలైనటువంటి పరిస్థితి, భవన నిర్మాణ అనుబంధ రంగాల్లో అయినటువంటి ప్లంబింగ్ పని కానీ అలాగే వచ్చేసి ఎలక్ట్రీషియన్ పనులు కానీ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా పనులు లేక రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మాత్రమే దుకాణాలు ఉండడం కానీ అలాగే వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ విధించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పనులు కానీ నిర్మాణాలు కానీ జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇసుక కొరత, అలాగే వచ్చేసి మరోవైపు కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ ఉన్నటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా కూడా అడ్డం మీద రావడం, ఎవరైనా ఆశగా పనికి పిలుస్తారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూడడం, తర్వాత వాళ్ళు వెనకబడత తెచ్చుకున్నటువంటి తట్టా బుట్టా సర్దుకునేసి మరీ ఇళ్ళకి పోవడం, నిరాశగా ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి ఎదిగిన కర్నూలు నగరంలో ప్రతి కూలీల అడ్డా దగ్గర కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా తమకు పూర్తిగా పనులు తగ్గిపోయాయని చెప్పేసి కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలులో ఉంది. అసంఘటిత రంగానికి చెందినటువంటి వీళ్ళకి ఎటువంటి యూనియన్లు ఏమీ లేకపోవడము, వీళ్ళలో అవేర్నెస్ తెచ్చేవాళ్ళు కూడా లేకపోవడంతో వచ్చేసి వీరిని పట్టించుకునే నాదుడు కూడా లేడని చెప్పేసి చెప్పవచ్చు. పూట గడిస్తే చాలనుకునేటువంటి పరిస్థితి ఉంది. మాకు ఎవరు వ్యాక్సిన్ లభిస్తారు, ఎక్కడ పోయి వ్యాక్సిన్ వేయించుకోవాలి సార్, ఒకరోజు పని దొరికిన 2 రోజులు పని దొరకనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదుకోవాలని చెప్పేసి ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అమ్మఒడి అటువంటి పథకాలు కాకుండా తమకు రోజు పని కల్పించేటువంటి ఇసుక లభించినా కూడా చాలు అని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కర్నూలు నగరంలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ సురేంద్రతో శ్రీ